सब है कल दिएगा भाई। अरे क्या हुआ? अम्म పోయిందయ్యా। ఎప్పుడు? నువ్వు రావయ్యా, నువ్వు కదా అమ్మ ఆవు, మా అమ్మ నిన్ను చచ్చిపోయింది రా, పశువుతో మాట్లాడుతున్నావా? మనుషులకు నా దుఃఖం అర్థం కాదు గుణ, అయ్యో లేకదూడా ఏమిటయ్యా వీడు, పశువుతో అన్ని మాట్లాడుతున్నాడు, చచ్చిపోయింది నిజం చెప్పేద్దామయ్యా, లోపలికి వస్తే తెలుస్తుంది, ఊరికే మాట్లాడొద్దానా గుణానన్న, లోపలికి వెళ్ళి చూడు నీకోసం ఎంత మ్యాజిక్ చేసి ఉంచానో। రాగుణ బాగున్నావా? దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం। అమ్మా తండ్రి, ఒరే గుణ ఎప్పుడు వచ్చావురా? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు నయమైందని అన్నారే, అయ్యో వాడేమి ఊరికే ఏడవటం లేదు, అందరం కలిసి వాణ్ణి పూర్తిగా పిచ్చివాణ్ణి చేస్తున్నాం, ఇలా చూడు నువ్వు వచ్చావని చెప్పి వాణ్ణి తీసుకొచ్చాం, ఇలా చెప్తే నేను కూడా ఏడుస్తాను, ఇలా చూడు రాజా ఏడవకు నాన్న, అక్కడ అలా చెప్పకపోతే నిన్ను బయటికి వదిలిపెట్టరా, అందుకే ఊరికే ఎడురురా, 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 అవునరా, ఇలా చూడు నేను చావను, నేను చావునరా, నేను చచ్చిపోనురా, వచ్చావా పెళ్లి చేసుకుందావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను స్వామి। గుణా నా దగ్గరికి రావా? రా, నేనే ఉమాదేవిని నీకు। సర్లే పోవే, ఎప్పుడు చూసినా అతను ఎగతాళి చేస్తుంటారు, ఇంకేమైనా అన్నావో? గుణా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది? ఏడ్చే ఇంజక్షన్ ఇచ్చారు। చూడు గుణ, నువ్వు పెద్ద పని చేయాలి। అవునరా, ఇప్పుడు నువ్వే ఇంటికి పెద్దోడివి, పెద్ద మనిషివి, నువ్వే ఆ పని పూర్తి చేయాలి। ఏంటా పని? రెండే అక్షరాలు గు నా, గుణ గుణ చెప్పకూడదు, రాయాలి, పెట్టాలి, ఇవ్వండి। ఇంకెవరు చేస్తారు? నేనే। ఎత్తనెవరు? వాడే ఇక్కడంతా మా అబ్బాయి। నమస్కారం, చెయ్యి లోపలికి పోయింది చిన్న జుబ్బ, మీరు పెట్టొచ్చుగా క్యాసెట్జీ బెటర్। అదేమిటి, అందుకనేగా నన్ను ఆసుపత్రి నుంచి తీసుకొచ్చారు? ఆసుపత్రి? అదంతా ఏమి లేదు, ఈ మనిషికి కడుపు నొప్పి, వీళ్ళందరూ అంతే, అమ్మ చచ్చిపోయిందని చెప్పి ఆసుపత్రిని తీసుకొచ్చారు। నా ఒంటికేం లేదండి, రాయిలా ఉంది, మనసే సరిగ్గా లేదని వీళ్ళంతా అంటున్నారు, కానీ ఎర్రగడ్డ ఆసుపత్రి డాక్టర్ నాకు పిచ్చిలేదని చెప్పేశారు। అమ్మ గిల్లుతోందమ్మా, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ తెలుసా మీకు? నాకు నయమైపోయింది, సంతకం కూడా పెట్టడం నేర్చుకున్నా, వదలండి వదలండి, నా సంతకం పెట్టు చూడాలి మీరు, వదులు వదులు, నేనివ్వను వదులు, నేనివ్వను వదులు, తుమ్లో మీరు బుద్ధు సమస్త అగ్రిమెంట్ లేదనుకో దేగా, ఏ మహాలక్ష్మి లూజ్ బేటకో ఖడా కర్కి ఏ మతలబ్ కర్తా హై, సబ్ జైల్ జాయేగా। సబ్ జైల్ వద్దండి, సెంట్రల్ జైల్ అయితేనే భోజనం బాగుంటుంది। షట్ అప్ లెఫ్టినెంట్, సో వి ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్, 3 డేస్ టైం, పే 15,000 ఆర్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ క్యాసెట్ జీ। ఏ రండి లోక్ ముజే సతానే కి కోసిస్ కర్ రహీ హై, ఏ మహాలక్ష్మి 3 డేస్ ఆర్ గెట్ అవుట్, లేదంటే పోలీస్ వస్తుంది, జ్యాదా బ్యాస్ నే కర్నే కా, చలో ఏ లోగ అక్కడ ఎక్కడ కుక్క, అతి గతి లేక నా ఇంట్లో దొరబడింది చాలక, సబ్ జైల్ అట సెంట్రల్ జైల్ అట, కుంటి గాడిద, నలుగురు ముందు నా కొడుకుని పిచ్చివాడిగా నిలబెట్టావే, ఒరే ఒరే ఆగరా, ఆగో ఒరే ఫ్రాడు, ఎక్కడ్రా
ఎక్కడ్రా ఆ ఫ్రాడు? నీకు భయపడి దేవుడి రూమ్ లో దాక్కున్నాడు లబక్కను పట్టి. నవ్వుతున్నావా? సిగ్గులేదు? లేదు, నవ్వొస్తుంది. వస్తుందిరా, వస్తుంది. నిన్ను ఏ రోజున కన్నానో ఆ రోజే నా బ్రతుకు నవ్వుల పాలైపోయింది. నేను చెప్పింది వినిపించుకోవు, అది చెప్పింది వినిపించుకోవు. నన్ను మనిషిలా ప్రశాంతంగా బ్రతకనివ్వరా? నీకు నీ అందరికి దుమ్మా ఒకటి కావాల్సి వచ్చిందా? నన్ను ఆసుపత్రిని తీసుకొచ్చి అవమానించావు. నాకు పేపర్ 500 సంతకాలు పెడతాను. అయ్యో, నీ సంతకం వద్దు. ఏం వద్దు? పేపర్ ముందు నాకు పేపర్. నువ్వు పోతున్నావు, పోరా, బయట పోరా. నేను విడిచి వెళ్ళిపోతా, వెళ్ళిపోతా. పోరా, పోతావా లేదా? నేను నిజంగా వెళ్ళిపోతా. ఉమాదేవి రాగానే నిజంగా వెళ్ళిపోతా. నీ మొహానికి నేను రోజు తప్ప ఇంకెవరున్నారు? రా, పోరా, పో. వస్తుంది, వస్తుంది. మట్టి గడ్డ వస్తుంది, వస్తుంది. వస్తుంది, 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 వస్తుంది. కొట్టు, కొట్టు, కొట్టినది చంపి కొట్టురా, కొట్టు. నీ బాబు నా నెత్తిన మట్టేసిపోయాడు. నువ్వు ఈ రాతి పడతావు, నా తల పగలు కొట్టురా, పగలు కొట్టు. మా కుటుంబ ఏంటి వస్తుందని చెప్పు రోజు, చెప్పు. వస్తుంది, అది రాకపోతే నేనున్నాగా. కానీ నువ్వు ఉమాదేవి కాదే. నేను ఉమాదేవిని కాను, నేను ఉమాదేవిని కాను.